యాదవ్, కొండపల్లం గురించి చాలా విషయాలు ఇవాళ మీరు మాకు చెప్పాలి. అంటే మీ లుక్ చూసాక, ఓబులమ్మ లుక్ చూసాక చాలా క్యూరియస్ గా అనిపించింది ఈ ప్రాజెక్ట్ బేసిక్. అండ్ చాలా డౌట్లు కూడా ఉన్నాయి మాకు. కొండపల్లం అంటే ఏంటి అనేది మొదటి ప్రశ్న. కొండపల్లం అంటే బేసిక్ గా ఊర్లో కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ గొర్రెలు తీసుకొని అడవికి వెళ్ళి అడవిలో అక్కడే బతుకుతారనమాట. అంటే ఇప్పుడు కరువు వచ్చినప్పుడు వాళ్ళకే తాగడానికి వాటర్ కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ గొర్రెలు కూడా సప్లై చేయడం కష్టంగా వాటర్. సో అక్కడ అడవికి వెళ్ళి అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ తో వాళ్ళు తింటూ సేమ్ టైం గొర్రెలు కూడా వాటర్ అండ్ ఫుడ్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి బతికేదాన్ని ఆ 40 డేస్ ని కొండపలం అంటారు బేసిక్ గా. అంటే వాళ్ళ జీవితం ఆ గొర్రెలు కాచుకుంటూ బతికేవాళ్ళు అడవిలో. వాళ్ళందరూ కరువు వచ్చింది కాబట్టి మొత్తం వాటితో పాటు ఆ పిల్ల జల్లతో పాటు ఆ గొర్రెలు దాన్ని కొండపొలం అంటారు బేసిక్ గా. అందుకే మామూలుగా వరి పొలం తెలుసు, ఈ కొండపొలం ఏంటా అని అసలు అర్థం కాలేదు. అడవికి వెళ్ళి బతికేది అన్నమాట బేసిక్. ఓకే, అడవికి వెళ్ళి బతికేదాన్ని కొండపొలం అంటారు. ఏ ఏరియా చుట్టూ తిరుగుతుంది కదా? కడప. కడప సైడ్ ప్రాపర్. కడప, కడప అంటే మామూలుగా మన ఫ్యాక్ష నిజాలు ఇవే ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి, కానీ కొండపొలంలో సరికొత్తగా చూడబోతున్నాం కడప అని. అంతేనా? ఇప్పటి వరకు అదే కదా కడప అనగానే మనకి సినిమాల్లో కత్తులు బాంబులు సుమోలు అవే కనిపించాయి. సో క్రిష్ గారు కొత్తగా చూపించబోతున్నారు, మరి ఆ లాంగ్వేజ్ అది ఎలా నేర్చుకున్నారు? అది ఫస్ట్ క్రిష్ అన్న ఏమన్నాడంటే ఫస్ట్ కొన్ని పదాలు చెప్పాడు, ఈ వర్డ్స్ నువ్వు బాగా స్ట్రెస్ చేసి మాట్లాడాలి, నీకు ఎక్కువ నువ్వు ఎందుకంటే నువ్వు సిటీలో చదువుకుని ఉంటావు సో క్యారెక్టర్ అలా ఉంటుంది. బట్ వేరే క్యారెక్టర్స్ అందరు ప్రాపర్ గా స్లాంగ్ లో మాట్లాడాలి, కొన్ని వాటిలో త్రూ అవుట్ వచ్చేస్తుంది, ఆ ఫ్లో లో వచ్చేస్తుంది. వీళ్ళకి త్రూ అవుట్ ఉంటుంది, నాకు అక్కడక్కడ వస్తుంది అనమాట. కొంచెం మీకు లిబరల్ అలా కొంచెం ఎలాంటి పదాలు పదాలు అంటే ఇప్పుడు మామూలుగా రాయలసీమ భాష అంటే ఎక్కువ మే చే అట్లాంటివి ఎక్కువ, అది కాదు మే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎలా నాకు గుర్తురాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన సీన్ ఒకటి ఉంది కదా మన, సో ఆ సీన్ లో రవి గారు విల్ టాక్ టు మీ, అంటే రవి నాతో మాట్లాడతాడు కాబట్టి సో నాకు అదే అంటే పోతా ఉండవు వస్తా ఉండవు పోయొస్తున్నా ఇట్లా ఇట్లా ఉంది యాక్చువల్లీ. సో మీది కూడా ఇంకా అంతే అలాగే ఉంటుంది కానీ కొంచెం పాలిష్ ఉంటుంది అంతే. అదే అక్కడికే కాకుండా సిటీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి మరి కొండపొలం వెళ్ళేలాగా ఎలా అంటే మా గ్రాండ్ ఫాదర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ వల్ల నేను కొండపొలం చేస్తాను. అంటే రియల్ లైఫ్ లో ఇక్కడ కష్టాలు కాదు, ఇక్కడ కూడా కష్టాలు, అడవిలో కూడా కష్టాలు ఉంటాయని చెప్పి నేను కొండపొలం చేసారా, దట్ ఈస్ రియల్ లైఫ్ చెప్పి మా తాత చెప్పే ఆ వర్డ్స్ తో ఆ ఇన్స్పిరేషన్ తో నేను కొండపొలంకి వెళ్తాను మా ఫాదర్ తో పాటు. అక్కడ నేను నేర్చుకున్న లైఫ్ జర్నీ సినిమా. అక్కడ నేర్చుకున్న లైఫ్ జర్నీ, అక్కడ చూసిన ఓబులమ్మ, ఆ తర్వాత పాటలు, చిన్న చిన్న రొమాన్స్ ఉంటుందా? లైట్ గా ఉంటుంది, లైట్ గా. అంటే క్రిష్ గారి సినిమాలో రొమాన్స్ కూడా ఇట్ విల్ బి సో బ్యూటిఫుల్, కళ్ళతో కూడా ఇంత బాగా మాట్లాడుకోవచ్చా అనేది ఆయన సినిమాల్లోనే మనం బాగా చూడొచ్చు. సటల్ గా చూపిస్తారు అంటే ఇంకా ప్రేక్షకుడు ఊహ కొదలేస్తారనమాట, దీని తర్వాత మీరు ఎంతైనా ఊహించుకోండి అన్నట్టు. సో అలాంటి సీన్స్ ఉన్నాయా ఈ మూవీలో? డెఫినెట్ గా కొంచెం రొమాంటిక్ గా ఉంటుంది కానీ వెంటనే షిఫ్ట్ అయిపోతుంటుంది అనమాట, లైక్ ఆ బ్యూటిఫుల్ క్యూట్ రొమాన్స్ అయితే ఉంటుంది డెఫినెట్ గా, విత్ ది ఐస్ మీరు చెప్పిన సటిల్ గా ఉంటుంది. నాది రకుల్ మధ్యన ఆ అండర్లైనింగ్ రొమాంటిక్ ఇదైతే ఉంటుంది త్రూ అవుట్ సెకండ్ హాఫ్ నుంచి త్రూ అవుట్ అక్కడక్కడ. ఓకే, సో మీ పక్కన రకుల్ హీరోయిన్ అనగానే వాట్స్ యువర్ ఫీలింగ్? క్రిష్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, క్రిష్ ఎలాగానే లేదు షీఈస్ పర్ఫెక్ట్ అని, అండ్ దెన్ యాజ్ లైక్ క్రిష్ అన్న విల్ గో అహెడ్ అని, అండ్ దెన్ ఫస్ట్ డే సార్ అండ్ షీ లుక్స్ స్టోరీ చెప్పినప్పుడు క్రిష్ గారు ఫస్ట్ ఈ స్టోరీ చెప్పగానే హ్యావ్ యూ థాట్ ఎనీబడి అబౌట్ బొబులమ్మ క్యారెక్టర్ కి అనుకున్నారు? ఎప్పుడు అనుకోలేదు. క్రిష్ ఏమంటే, క్రిష్ గారు ఏమంటే సగం మీ స్వీట్నెస్ కి పడిపోతున్నారు జనాలు అందరూ తెలుసా. సీరియస్ గా మీ టేక్ ఇట్ యువర్ ఫస్ట్ ఫిలిం ఆర్ ఈ ఫిలిం ఒక జోనర్ లోనే వెళ్ళిపోకుండా యు ఆర్ ట్రయింగ్ డిఫరెంట్, మొదటి సినిమాలతోనే యు ఆర్ డూయింగ్ దట్ అంటే కొంచెం ప్రేక్షకులకి కూడా వావ్ అనిపిస్తుంది. సో ఈ విషయం మీద మీ మీ ఒపీనియన్ ఏంటి? థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్, నన్ను ఈ విజన్ లో చూస్తున్నారు, వీడికి ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది, దీనికి ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది అండ్ రియల్లీ థ్యాంక్స్ టు గాడ్ ఆల్సో. క్రిష్ కూడా సెకండ్ సినిమా రిలీజ్ అవక ముందే, ఫస్ట్ సినిమా రిలీజ్ అవక ముందే, ఉప్పెన షూటింగ్ అయిపోగానే ఒక సాంగ్ చూసి నాకు చెప్పాడు, నీకన్నా రిలీజ్ అయిన సాంగ్ చూడగానే నువ్వు అనుకున్నావు నువ్వు పర్ఫెక్ట్ అని ఈ సినిమాకి, అండ్ రియల్లీ థ్యాంక్స్ టు హిమ్ యాక్చువల్లీ. ఆ పాట అసలు మీకు పెట్టాలి, నీ కళ్ళు నీళ్ళు సముద్రం అని హీరోయిన్కి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్